ఉంటారు, లేడీస్ అయితే బాయ్స్. చూద్దాం అసలు బిగ్ బాస్ ఎండింగ్ లో. నేనైతే డెఫినెట్ గా లేడీస్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను, మరి మీరు ఎవరు విన్ అవ్వాలని కోరుకుంటున్నారని అది మీకే తెలియాలి. అసలు ఈ బిగ్ బాస్ అనేది రియలా ఫేక్, అసలు దాంట్లో నటిస్తారా, టీఆర్పీ కోసం లవ్ ట్రాక్ అనేది నడిపిస్తారా ఏమో నాకు తెలియదు. అసలు విషయం చెప్పడం మర్చిపోయా, ఈసారి బిగ్ బాస్ వచ్చే వాళ్ళు కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే కొన్ని వచ్చినాయి, నేనైతే 100% అనేది గ్యారంటీ ఇవ్వలేను. 93% మాత్రం వాళ్ళే వస్తారని క్లారిటీ అయితే ఉంది. చాలా మందికి ఇంటర్వ్యూస్ కూడా జరిగింది, వాళ్ళ పేరు ఒకసారి చూద్దాము. మన సినిమా హీరో రాజ్ తరుణ్ కూడా ఈసారి బిగ్ బాస్ 8 లో పాల్గొంటారని న్యూస్ అయితే వచ్చింది. ఎంతో మనకి ఎంతో తెలిసిన లాస్ట్ సీజన్ లో అమర్దీప్ వైఫ్ గారు అంటే తేజస్విని కూడా ఈసారి ఈ సీజన్ లో పాల్గొంటున్నారు. యాంకర్ శివ, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన సుపరిచితుడైన యాంకర్ శివ ఈసారి బిగ్ బాస్ కి ఎంటర్ అవ్వబోతున్నారు. అందరికి తెలిసిన అలా నిఖిల్ కూడా ఈసారి బిగ్ బాస్ వచ్చి రచ్చరచ్చ చేయబోతున్నారట. అయిన బంచిక్ బబ్లు కూడా ఈసారి బిగ్ బాస్ వస్తారని ఒక వార్త అయితే వచ్చింది. అందరికి తెలిసిన వ్యక్తి దీపిక, ఎంతో అల్లరించిన కడుపు నిండా నవ్వించే దీపిక సీరియల్ యాక్టర్ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లకు వస్తున్నారు. శ్వేత నాయుడు లాస్ట్ సీజన్ డి కంటెస్టెంట్ లో కూడా పాల్గొన్నారు, ఈసారి కూడా బిగ్ బాస్ కి వచ్చి ఎంతో అల్లరి చేయబోతున్నారు. ఇంద్రనీల్ గారు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, చక్రవాకం సీరియల్ నుంచి చూస్తున్నాం. ఇంద్రనీల్ గారు కూడా ఈసారి బిగ్ బాస్ 8 కి రాబోతున్నారు. కమెడియన్ అయిన సద్దం ఆయన కూడా ఈసారి బిగ్ బాస్ కి ఎంట్రీ అవ్వబోతున్నారు. జబర్దస్త్ యాక్టర్ అయిన ఏదం రాజు కూడా వచ్చి మనల్ని కడుపు నిండా నవ్వించబోతున్నారు. సినిమా యాక్టర్ అయిన సనా గారు కూడా రాబోతున్నారని ఒక వార్త అయితే మాకు అందింది. ఆస్ట్రాలజీ వేణుస్వామి కూడా వచ్చి మనందరి జాతకాలు చెప్తారేమో చూద్దాం. జబర్దస్త్ కిరక్ ఆర్మీ కూడా వచ్చి ఎంతో అల్లరించబోతున్నారు. ఆలీ బ్రదర్ కయ్యం కూడా వస్తున్నారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎంత కొట్టుకుంటారో, ఎంత తిట్టుకుంటారో. అసలు నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటానండి, అసలు వీళ్ళకి ఫుడ్ దగ్గర మాత్రం గొడవ అవుతుంటది. ఎందుకంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ లేదు ఫుడ్ దగ్గర. ఎప్పుడు చూస్తే ఏ సీజన్ అని చూసినా కూడా ఫుడ్ దగ్గర అనేది గొడవ అవుతుంది. అంటే కావాలని టీఆర్పీ కోసం ఫుడ్ దగ్గర గొడవ పడుతున్నారా? ఇంకా చెప్పాలంటే వాష్రూమ్ దగ్గర కూడా గొడవ పడతారు. నేను క్లీన్ చేయనంటే నేను క్లీన్ చేయను అంటారు. ఈ క్లీనింగ్ ప్రాసెస్ దగ్గర కూడా గొడవ పడుతూనే ఉంటారు. ఇంకా కొట్టుకునే టాస్క్ విషయంలో అయితే కొట్టుకుంటూనే ఉంటారండి. అది కావాలని కొట్టుకుంటారా లేకపోతే టీఆర్పీ కోసం కొట్టుకుంటారో తెలీదు. చూద్దాం ఈసారి ఎవరు విన్ అవుతారో, లేడీ విన్ అవుతారా, బాయ్స్ విన్ అవుతారా, మీరు కూడా చెప్పండి కామెంట్స్ ద్వారా.